బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘదంపూర్ ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అర్ధరాత్రి అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది భక్తులు మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా చంద్రికాదేవి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి తమ స్వగ్రామమైన కోర్తాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో అందరూ మహిళలో ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు యోగి ఆదేశించారు.